సభా సరస్వతికి వంద వందనాలను తెలియజేసుకుంటూ ఈరోజు అంతర్జాతీయ ప్రపంచ దినోత్సవాన్ని ప్రపంచ పరివ్యాప్తంగా ఉన్న దేశ విదేశాలలో వివిధ ప్రాంతాలలో వారి వారి మాతృభాషల్లో వివిధ భాషల్లో కౌలందరూ జరుపుకుంటున్నటువంటి ఒక పండుగ ఈ ప్రపంచ కవితా దినోత్సవం. కవి తన చిరునామాగా కవిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకునే సందర్భం ఈ కవితా దినోత్సవం. తాను కవితై ప్రజల్ని చైతన్యపరుస్తూ, తాను కవితై తనలో నుంచి తానొక విశ్వరూపాన్ని సందర్శింపజేసే కవికి మాత్రమే ఉన్నటువంటి అవకాశం కవిత్వం. ఆ కవిత్వంతో తాను నడుస్తూ జనాన్ని నడిపిస్తూ సమాజాన్ని మేలు మలుపుల వైపు తీసుకెళ్ళగలిగే సమర్థత ఉన్న కవిత్వాన్ని సృజించే కవులందరికీ కూడా ఈరోజు ఒక పర్వదినంగా మనం భావిస్తూ ఉంటాం. సంవత్సరం పొడుగున కవిత్వానికి సంబంధించి ఏ పండుగ వచ్చినా, ఏ సందర్భమైనా దానికి కవులు స్పందిస్తూ తమ కవిత్వాన్ని వినిపిస్తూ ఉంటారు. ప్రధానంగా రేపు రాబోయే ఉగాది కావచ్చు, అంతకుముందు తర్వాత వచ్చే భాషా దినోత్సవాలు కావచ్చు, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కావచ్చు, తెలంగాణ భాషా దినోత్సవం కావచ్చు, ఇవి నాలుగైదు సందర్భాలలో కవులు ప్రత్యేకంగా గుర్తించబడి గౌరవించబడి ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటాం. కానీ కేవలం సంవత్సరం పొడుగున ఏ ఐదారు సందర్భాల్లో మాత్రమే కవిగా మనల్ని మన ఉనికిని మనం చాటుకోవడం కాకుండా ప్రతిరోజు కవిగా ఉండాలి. ఇంకా మాట్లాడాలంటే ప్రతి గంట కవిగా ఉండాలి, ప్రతి నిమిషం కవిగా ఉంటేనే కవిత్వంతో మమేకమై ముందుకు సాగేటటువంటి గొప్ప గౌరవాన్ని కవి పొందగలుగుతారు. మనం అందరం అనుకుంటాం మనుషులకి జీవితం ఉంటుందని అనుకుంటాం, నిజమే. కానీ కవికి రెండు జీవితాలు ఉంటాయి, ఒకటి వ్యక్తిగత జీవితం, రెండవది కవిత్వ జీవితం. వ్యక్తిగత జీవితంలో రకరకాల హోదాలు, రకరకాల పనులు, రకరకాల ఉపాధితో జీవితను కొనసాగించుకుంటూ పోవడం అందరిలాగానే మామూలు విషయమే. కానీ కవిగా జీవితం, కవి జీవితం అనేది చాలా చాలా ప్రత్యేకమైనది, ఎంతో అప్రమత్తతో కూడినటువంటిది, ఎంతో జాగరూకతతో కూడినటువంటిది. తాను ప్రపంచానికి ఏం చెప్పదలుచుకుంటున్నాడో, తాను సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని తన కవిత్వం ద్వారా చెప్పదలుచుకుంటున్నాడో ముందు తాను ఆచరించేటటువంటి సుగుణం కవిలో ఉండాలి. తాను ఆచరించిన దాన్ని బలంగా తన కవిత ద్వారా వినిపించి దానిని జనానికి మరి మార్పు వైపు, మలుపు వైపు, ఆలోచన సరళిలో తీసుకొచ్చేటటువంటి మార్పుల వైపు తీసుకెళ్ళగలిగితే కవి నిజంగా తాను కవిగా జీవించినట్టుగా లెక్క. కాబట్టి మనం తరతరాలుగా యుగ యుగాలుగా గమనించినట్లయితే ఎక్కడ సమాజం కొంత అజ్ఞానము, అంధకారము, స్తబ్దతను లోనైందో ఆ సందర్భంలో కవిత్వం మేల్కొంది, కవులు మేల్కొన్నారు. తమ బాధ్యతగా ఆ సమాజాన్ని శుద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టినట్టుగా మనం ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని యుగాల చరిత్రలు చదివినా మనకు అర్థమవుతుంది. రామాయణం ఒక రామాయణానికి కలిగినటువంటి నేపథ్యం కూడా అట్లాంటిది. సమాజమంతా సంక్షుభితమై ఎలాంటి విలువలు లేనటువంటి సందర్భంలో, ఆదర్శాలనే మాటలే వినబడినటువంటి సందర్భంలో ఆ సమాజానికి, అప్పటి సమాజానికి, భవిష్యత్తులో రాబోయే సమాజానికి కూడా రామాయణం లాంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యం, ఆదర్శవంతమైనటువంటి కావ్యం అవసరమైంది. కాబట్టి అక్కడ వాల్మీకి పుట్టినాడు, ఆయన రామాయణాన్ని చేపట్టినాడు. ఆ క్రమంలో వచ్చినటువంటి కావ్యాలను, పురాణాలన్నీ కూడా ఆ వరుసలో ఉద్భవించినవి. మనం భగవంతుడు దశావతారాలను ధరించి రకరకాల సందర్భాలలో మరి ధనుజ మర్దనం చేస్తూ ఉంటాడని వింటుంటాం. నిజానికి వారి చరిత్రలన్నింటినీ పురాణాలుగాను ఇతిహాసాలుగాను తీర్చిదిద్దినటువంటి కవులు నిజానికి పరోక్షంగా ఈ సమాజం మార్పుకు కారణం చేసిన వాళ్ళైనారు. అట్లా ప్రాచీన కాలంలో అటు ఇతిహాసాలు, పురాణాలు అన్నింటిలో కూడా సాహిత్యం తనదైనటువంటి బలమైనటువంటి ముద్రను సాధించుకొని సామాజిక మార్పు కోసం, ప్రజల్లో నైతిక విలువల కోసం, ఒక ఆరోగ్యవంతమైనటువంటి సంఘ నిర్మాణం కోసం గొప్పగా ఉపయోగపడింది. అట్లాగే ఆధునిక కాలంలో కూడా ఇలాంటి సంఘానికి సంబంధించిన
కష్టాలు వచ్చినప్పుడు కానీ, దేశానికి సంబంధించినటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు కానీ, విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో సమాజం అంతా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కానీ కవి తన బాధ్యతను, కౌరులు తమ బాధ్యతను సమర్థవంతంగా నిరూపించుకోగలిగినారు. మనకందరికీ బాగా అనుభవంలో ఉన్నటువంటి భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఎంత గొప్పది. సాంఘిక పోరాటం చారిత్రకంగా మనం అందరం చదువుకున్నాం, కానీ దానికి సాహిత్య మద్దతును కూడా అర్థం చేసుకుంటే, ఒక దేశానికి స్వాతంత్రం కావాలనే ప్రజల ఉమ్మడి ఆకాంక్షను బలంగా వినిపించే క్రమంలో అన్ని భాషల్లోని సాహిత్యం కూడా తన తన బాధ్యత నెరవేర్చుకుంది. అన్ని భాషల్లోని కవులు కూడా తమ కవిత్వాన్ని రకరకాల సాహిత్య ప్రక్రియల ద్వారా స్వాతంత్రోద్యమాన్ని బలంగా వినిపించడానికి, దేశానికి స్వాతంత్రం రావడానికి మరి కారణభూతులైనారనే సంగతి మనకు తెలుసు. అందుకే జాతీయ గీతాలు పుట్టినాయి, జాతీయ గేయాలు పుట్టినాయి, జాతీయ కవులు పుట్టినారు, వాళ్ళకి గౌరవాలు లభించినాయి, ఆ కవి పరంపర కొనసాగుతూ ఉంది. అట్లా దేశానికి స్వాతంత్ర్యం లాంటి మహోన్నతమైనటువంటి ఆశయాన్ని సాధించిన క్రమంలో ఇటు సాహిత్యం పాత్ర ఉంది. ఇంకో కొంచెం ముందుకొచ్చి ఇటీవల మనమందరం సంపూర్ణంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ స్వరాష్ట్ర సాధనా ఉద్యమంలో ప్రజలందరూ సబ్బండ వర్ణాలు ఏకమై ప్రజా ఉద్యమాన్ని ఎంత గొప్పగా తీసుకొచ్చినారో వారందరికీ గొప్ప సహకారం అందించినటువంటిది సాహిత్యం, కవిత్వం. కాబట్టి ఉద్యమం ఉధృతంగా ముందుకెళ్ళడానికి అది పాట అయింది, గేయమైంది, కవిత అయింది, మరొక సాహిత్య ప్రక్రియ రూపాలుగా వివిధ రూపాలుగా సంతరించుకుంది. కానీ బలంగా ఉద్యమ గొంతును వినిపించింది, గట్టిగా మరి సమాజమంతా ఏకకృతం కావడానికి దోహదం చేసింది. కాబట్టి సాహిత్యం అనేది, కవిత్వం అనేది ఒక బలమైనటువంటి గొంతుక. కవి అనేవారు మామూలు వ్యక్తులు కాదు. నిజానికైతే మనం అనుకుంటాం నాన్ఋషి కురుదే కావ్యం అని, ఋషి కాని వారు కవిత్వం రాయలేరనే మాటను ఎట్లాగంటాను. కవి జీవితం కూడా ఒక ఆదర్శవంతమై ఉండి తాను రాసేదాంట్లో కూడా ఆచరణాత్మకమైనటువంటి ఆలోచనలను ప్రతిబింబించే విధంగా ఉండి తాను మారుతూ సమాజాన్ని మారాలని కోరుకునే శక్తిగా మరి కవిత్వం ఉండాలి. ఇప్పుడు కూడా వర్తమాన సమాజంలో కూడా సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమనించినటువంటి కవులు వాటికి పరిష్కారాలను చూపించే దశలో కేవలం సమస్యల్ని ఎత్తి చూపడమే కాకుండా వాటికి తమదైనటువంటి మేధా మదనం నుంచి వచ్చిన ఆలోచనలను మరి ఒక అందమైనటువంటి అక్షరాలుగా, ఒక బలమైనటువంటి పదబంధాలుగా, ఒక సమర్థవంతమైనటువంటి కవిత నిర్మాణంతో ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటే, అంటే కవి సామాజిక కవి సామాజిక గొంతుకుగా నిలబడినప్పుడే అతని కవిత్వం అందరి చేత గుర్తించబడుతుంది. ఆనాటి సమాజంలో వేమనైనా సరే, ఈనాటి సమాజంలో శ్రీశ్రీ లాంటి, గురజాడ లాంటి వాళ్ళు, మన దాశరథి సోదరులు ఎవరైనా సరే గొప్పగా సామాజిక బాధ్యత నిర్వర్తించినారు. కాబట్టి వాళ్ళు ఒక యుగకర్తలుగా నిలబడినారు, నిలబడగలిగినారు. మరి ప్రస్తుత సందర్భంలో కూడా కౌలం అందరం కూడా ఈనాటి ఇలాంటి కవిత ప్రపంచ కవిత దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మనం కూడా మన కవిత్వం ద్వారా ఒకటి మనిషిలోని చెడు ఆలోచనలను దూరం చేసే ఆహ్లాదకరమైన కవిత్వాన్ని సృష్టిస్తూనే, మరొక వైపున సమాజానికి ఆలోచనను, చైతన్యాన్ని కలిగించే విధంగా పదునైనటువంటి అక్షరాలను సంధిస్తూ మునుముందుకు సాగితే, ఈ వైపున కౌలందరూ కృషి చేస్తే ఇలాంటి కవితా దినోత్సవాలు ఒక పండుగలుగా విలసిల్లుతాయని తెలియజేసుకుంటూ మరొకసారి అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా హాజరైనటువంటి కౌలందరికీ సాదర స్వాగతం తెలియజేసుకుంటూ మన కవిత్వం సమాజాన్ని జాగరూకపరచడానికి మునుముందుకు సాగాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ స్వాగతం, ధన్యవాదాలు. నాలుగు మాటలు అనుకున్నాం, అయితే అది ప్రత్యేకంగానే కాకుండా ఇందాక అనుకున్నది ఒక నేపథ్యంగా భావిస్తూ మేము ఈ కవితను చదువుతున్నప్పుడు దానికి ముందు వెనకలుగా రెండు వాక్యాలను జోడించుకుంటూ ఆ కవిత మెలకువల్ని కూడా మనం అందించే ప్రయత్నం చేద్దాం. ఈ వరుసలో మరి వచ్చినటువంటి కవులందరికీ మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ మధుపురి సాయిబాబు ఈరోజు ఈ కార్యక్రమానికి పూర్తిగా బాధ్యత తీసుకొని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో ఈ కవి సమ్మేళనాన్ని, అలాగే కవిత్వ నిర్మాణంలో మెలకువల అంశం మీద మరి మాట్లాడడానికి ఒక వేదికను ఏర్పాటు చేసినారు. మరి వారికి స్వాగతం తెలియజేసుకుంటూ వారి మాట కానీ కవిత కానీ వినిపించాలని కోరుతున్నాను. ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేర్చుకున్నది
సమాజానికి మళ్ళీ మనం ఏం నేర్పించాలి అంటే అది కేవలం సాహిత్యంతో మాత్రమే మార్పు తీసుకురాగలుగుతాం, మార్పుని సమాజంలో అందించగలుగుతాం. అది సాహిత్యానికి ఉన్నటువంటి గొప్పతనం. సో మెలకువల పరంగా సార్ చెప్పినట్లయితే కనుక ఇప్పుడిప్పుడు రాణిస్తున్న వాళ్ళు ఆ మెలకువలు ఇంకా మేము నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అనేసి తెలియచేస్తూ, సాయిబాబు అనగానే ఒక యాంగిల్లో మాత్రమే చూస్తారు. సో దానికి కొత్తగా ఈరోజు నేను కవిత రాయడం జరిగింది. శీర్షిక వచ్చేసి అనుభూతి. పెదాలు పలకరిస్తున్నాయి, వయసు తాకిడికి మనసు పడే తొందరికి వెచ్చని కౌగిలి నిలువెచ్చని నీ స్పర్శతో పులకించేను నేనంతా. నీ చేతి వేలు తాకుతున్న సందర్భం ఏవేవో ఆలోచనలు. దగ్గరగా నువ్వు ఉంటే నా ఊపిరి ఆగిపోతుంది, ముచ్చెమటలు పట్టేసి నీ శ్వాసలో చేరి ఊపిరి అందుకోవాలనిపిస్తుంది. ఈ చీకటిని చూస్తున్న ప్రతిసారి ఏవేవో తెలియని అనుభూతులు. చందమామ కూడా చలికా చేస్తున్నాడు ఈ యవ్వనాన్ని చలిమంచు దుప్పటిగా కప్పేసి. ఎప్పుడూ లేని తొందరి ఇప్పుడే చేజారింది నీ నాజూకు వయ్యారం, నాలో అలజడి రేపుతుంది. ఆగని ఈ వయసు కోరుకునేది నీ తీయని పలకరింపే కదా. ధన్యవాదాలు. ఎంత కవిత మోహనింపు చేయగలుగుతాం, ఇంకా దాన్ని ఎంత కవితాత్మకంగా మార్చగలుగుతామని అనుకుంటే మొత్తం కవితలో రెండు మూడు వాక్యాలు వెతుక్కోవడం కాకుండా వీలునంత మటుకు సంపూర్ణంగా కవిత అంతా కూడా మంచి కవితాభివ్యక్తులతో నిండి ఉంటే కనుక అది మంచి కవితగా రాణించబడుతుంది. మనకు ఇప్పుడు సాయిబాబు చేసినటువంటి ప్రయత్నంలో ఎత్తుగడ మొదలైన చోట మొదలై నిజానికి ఏ వైపు తీసుకెళ్తానంటే కవితకు మంచి లక్షణం ఏంటంటే ఎత్తుగడ. ఎట్లా ప్రారంభించాలి దేనికైనా, ఉపన్యాసానికైనా దేనికైనా ఎత్తుగడ అంటాం కదా, అట్లాగే కవిత కూడా ఎత్తుగడ అవసరం. ఎట్లా ప్రారంభించి ఎక్కడ మొదలు పెట్టి ఎట్లా తీసుకెళ్తాడని నేను కూడా కాసేపు వింటా ఉన్నాను. అంటే ఏ వస్తువును తీసుకున్నాడు తాను దేని గురించి చెప్పదలుచుకుంటున్నాడు అన్నప్పుడు మొదటి ప్రపంచం మనకు ఆసక్తిని కలిగించే ఎత్తుగడ అంటాం. అది ప్రారంభించినారు నిర్వహణలో మనకు అర్థమైపోయింది తాను దేని గురించి చెప్పదలుచుకుంటున్నాడు. కొన్ని కొన్ని ప్రతీకల వల్ల, కొన్ని కొన్ని ఆయన చూపించినటువంటి భావుకత వల్ల అర్థమైపోయింది ఇది ఒక ప్రణయ కవిత్వానికి దారితీస్తుందని. చివరికి కూడా అట్లాగే తనలో ఒక మంచి ప్రణయ కవి ఉన్నాడని సాయిబాబు నిరూపిస్తూ మంచి కవిత వినిపించినాడు. నిజానికి మేము ఉన్నాళ్ళంతా నువ్వే యువకుడు కాబట్టి సరిపోయింది. బాగుంది సాయిబాబు. తర్వాత కవయిత్రి వసంత లక్ష్మణ్ గారిని ఆహ్వానిస్తున్నాం. మనం అనుకుంటూ ఉంటాం ఇంకొక 20 రోజుల్లో మనం వసంతానికి ఆహ్వానం పలకబోతున్నాం, కొత్త ఉగాది రాబోతుంది. అంతకుముందే మరి వసంతానికి ఆహ్వానం పలుకుతూ నిత్యం రాసిన ప్రతి కవితలో కూడా దాదాపుగా మంచి నాణ్యతను సాధించి మంచిగా అభివ్యక్తులతోని రాయగలిగినటువంటి నిజామాబాద్ కవయిత్రులలో వసంత లక్ష్మణ్ గారు ఒకరు. మరి వారు ఈరోజు వారి కవితను వినిపిస్తారు. పిలిచారు ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయమ్మా చదువుకోవడానికి రాని, కాకపోతే పని 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 విపరీతమైన పని ఒత్తిడి వల్ల నేను వెళ్ళలేకపోయాను. దాన్ని అనుభూతిందే రాసినట్టు ఈ కవిత. తన పిలుపు నా శీర్షిక. తను ఒక మారి నాతో మాట్లాడాలని ఉందంటూ గాలితో కబ్రంపారు. తన మదిలో అల్లుకున్న కవిత సౌరభాలను చెప్పాలనుకున్నారేమో, నన్నో మారు రమ్మన్నారు. ఆనాడు తను అప్యాయంగా అక్కడో అక్షరాన్ని ఇక్కడో పదాన్ని పరిచయం చేసి గురువుగా నాకు అందించాడు. తను నాకు పంచిన పుస్తకాల పుటల నుండేనేమో నా కవిత్వపు రచనకు బీజం పడింది. తనకున్న సాహితీ తోటలో కాసిన ఫలాలను నాకు అందించాలనుకున్నారేమో, నన్ను ఒక్కసారైనా వచ్చి వెళ్ళమన్నాడు. తను నాటిన అక్షరాల గుర్తుల నుంచేనేమో నాలో ఇన్ని పదాల పూలతలు మొలకెత్తాయి. సాహిత్యం పట్ల తనకున్న ఇష్టాన్ని 10 మందికి పంచాలనుకున్నారేమో, ఏ వేదికనెక్కినా కదిలే కావ్యమై మురిసిపోయేవారు. గురువు శిష్యుల అనుబంధంతో ఆత్మీయంగా 4 కబుర్లు చెప్పాలనుకున్నారేమో, నన్ను రమ్మన్నారు. జీవితానికి చెలవు పెట్టి తనను తాను వెతుక్కుంటూ వెళ్ళిన తనని చూడటానికి పని ఒత్తిడిలో కొట్టుకుపోతూ తీరిక చేసుకొని వెళ్దామని సరిపెట్టుకున్నాను. కాలం క్షణాల క్షణికం, ఈనాడు తను లేరు. తన సాహితీ పరిమళం మాత్రం నన్ను అంటుకొని ఉంది. పశ్చాత్తాపంతో వెంటాడుతున్న జ్ఞాపకాలు నన్ను నిల్వనీయకుండా చేస్తున్నాయి. అవును, మనిషితనాన్ని కోల్పోయిన నన్ను నమ్మడం చివరికి
నైరాశ్యం మిగిల్చిందేమో వారికి. ధన్యవాదాలు. కవిగా తనను తాను నిర్మించుకోవడానికి పుస్తకాలను ఆలంబనగా చేసే వారి గురువు గారిని, వారి ఆహ్వానాన్ని మరి కొంత అందుకొని మరి కొంత అందుకోలేకపోయారనే మాటల్లో తన తన కవితలో చెప్తూ ముందుకెళ్ళిపోయి చివరికి వారు లేనటువంటి ఒక స్థితిని కూడా చెప్తున్నాడు. తెలుగులో తెలుగు కవిత్వంలో ఎలిజియన్స్ అనే ప్రత్యేకంగా ఉంటుంది, స్మృతి కవిత్వం అంటారు. ఈ స్మృతి కవిత్వం చాలా చాలా ప్రత్యేకమైంది. నిజానికి మనం ఏ కవిత ద్వారా గాఢమైన అభివ్యక్తి చెప్పగలుగుతామంటే నిజానికి ఇట్లాంటి స్మృతి కవితలో బాల కవిత్వాన్ని పండించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ లోపల నుంచి వచ్చే భావన అది దాదాపుగా వ్యక్తిగతం అవుతుంది కాబట్టి వ్యక్తిగత భావన చాలా గాఢంగా లోపల నుంచి వచ్చేది. ఖచ్చితంగా మంచి అక్షరాల మీద అల్లుకొని అందమైనటువంటి పదాల ఇక్కడ అందం అనే కంటే కూడా సాంద్రత గల పదాల మీద పాకి అట్లా ఒక తీగలాగా సాగి అందం ఒక మంచి కవితను ఆవిష్కరించగలిగే అవకాశం స్మృతి కవిత్వంలో ఉంటుంది. కాబట్టి స్మృతి కవిత లాగా మరి సాగినటువంటి వీరి ఈ కవితలో కూడా ఎంత భావుకత ఎంత లోపల బాధ ఉన్నప్పటికీ కానీ భావుకతతో దాన్ని నడిపించుకుంటూ పోవడం, సాహితీ తోటలో కాసిన ఫలాలను అందుకోమని పిలవడం, అంటే మనం అంటుంటాం కవిత ఎట్లాంటిదై ఉండాలంటే ఖచ్చితంగా ఒకనొక అలంకారంతో ఏదో ఒక అలంకారంతో కవితను వాక్యాన్ని అలంకరిస్తే ఒక అందమైన అభివ్యక్తి ఉంది. సాహితీ తోట అన్నారు, కవితా ఫలాలు అన్నారు. కాబట్టి దాంట్లో దీంట్లో సాధించినటువంటి నిజానికి ఇది ఇంగ్లీష్లో అయితే మెటఫర్ అంటారు, తెలుగులో రూపకలంకారాన్ని సాధిపోయినా ఇక్కడ వారు దొర్లించినారు దాన్ని వారిని కలవలేకపోయినా అనే బాధను అభివ్యక్తి. ఇట్లాంటి కవితలో కవి తన శక్తి అంటే మనసులో చాలామందికి పాడాలని ఉంటుంది కానీ పాడలేదు. కానీ మన సిరిపలింగం అన్న పాడితే ఇదంతరి పాట అనిపించేలాగా, ప్రజా పాట అనిపించేలాగా, ప్రజా బాట అనిపించేలాగా ఉంటుంది. మరి వారు ఈరోజు మన కార్యక్రమంలో ఈ అంతర్జాతీయ కవిత దినోత్సవం సందర్భంగా వారి పాటను కానీ వారు ఎంపిక చేసుకున్న ఏదైతే ఏ సాహిత్య ప్రక్రియలైనా వారిని వినిపించాలని కోరుతుంది. నా కవిత అంతర్జాతీయంగాని రాశాను. ఒక కవిత వినిపించిన తర్వాత దాశరథని గారిని గుర్తిస్తూ ఒక పాట. పీటను వారిన బీదల గుండె అకాల మరణం ఆత్మహత్యలు ఆహుతి అయినా మానవ మరణం ప్రపంచమంతా బాంబులమయం అనుబాంబులతో అంతర్ధానం జనజీవితం అతలా కుదరం నోటికి కుక్క కంటికి నిద్ర మానవాళికి మరణ శాసనం అగ్రరాజ్యముల యుద్ధం శ్రామిక వర్గం సాహస కృత్యం పడుగు దేశముల ఆఖరి రోదనం పెట్టుబడులకు పునాది రాను మానవ లోకం ఏమైపోవాలి శాస్త్రం ధర్మం దోపిడిదారి అధికారం కై అనాది రాజరికం ఆ పాలన సామ్రాజ్యవాదం చావుల భేరి సాగదు సాగదు సాగదు. సరే దాశరథి గారి గురించి చేస్తూ ఆచార్య సముద్ర కథ. ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం. ఒక రాజును గెలిపి ఉంచుటకై మునిగిన
ఆకాశంలో ఒక రాజును గెలిపించునకై కోరిన కంటాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చందని సముద్ర గర్భం దాచిన పడవానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం మానవ కళ్యాణం కోసం ఫలగొట్టిన రక్తం ఎంతో నలమట్ట శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో మానవ కళ్యాణం కోసం పట పొట్టిన రక్తం ఎంతో తన లెక్క శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెందో కడుపుకోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కడుపుకోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన పడవాటమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం అన్నాతుడు అనాథలుండని ఆనవ యుగమదింత దూరం కనువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు రాసిన ఈ పాటలో గాయపడిన కవి గుండెలలో రాయబడని
కావ్యాలు ఎన్నో. అసలు ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అంటే నిజానికి అందరికీ అనుభవంలో ఉంటుంది, కానీ దానిని అద్భుతంగా ఆవిష్కరించకుండానే గొప్ప కవిత్వం నిలబడుతుంది. దాశరథి పాట ఇంక కొన్ని వందల సంవత్సరాలైనా కూడా నిలబడే పాట. ముఖ్యంగా శిల్పం లింగమన్న గారి గొంతులో నుంచి సజీవంగా ఎప్పుడు బయటకే వస్తుంది. వీరి ద్వారా మరింత మంది యువకులు కానీ ముందు తరాల వారు కానీ ఈ పాటను నేర్చుకొని ఈ పాట యొక్క గొప్పతనాన్ని పది కాలాల పాటు చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాన్ని తెలియజేసుకుంటున్నాను. తర్వాత శారద, డాక్టర్ శారద గారు, నిజామాబాద్ జిల్లా సాహిత్యం ఒక పరిపుష్టమైనటువంటి స్థితిలో ముందుకెళ్తుందంటే అనేక వ్యక్తులు అనేక సంస్థలు దోహదం చేయడమే. ముఖ్యంగా కవయిత్రులు, నిజామాబాద్ జిల్లా కవయిత్రులకి చాలా చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు సాహిత్యంలో కూడా. అట్లా అనేక ప్రక్రియల్లో గొప్పగా రాణించినటువంటి కవయిత్రులు ఎంతోమంది ఉన్నారు. నవలలు కానీ, కథలు కానీ, కవిత్వం కానీ, వ్యాఖ్యాన రంగంలో కానీ, వీటి అన్నిటికీ మరి మంచి వేదిక ఒకటి కావాలనుకున్నప్పుడు నిజామాబాద్లో చీలం జానకిబాయి కవయిత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసి అందరినీ కవయిత్రులను సంఘటితపరిచి దాన్ని మునుముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు ఆ సంఘం యొక్క అధ్యక్షురాలు డాక్టర్ శారద హనుమంతు గారు. వారు నిబద్ధతగా కవిత్వం రాయడంలో కానీ, నిబద్ధతగా కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ గొప్పనైనటువంటి కీర్తిని సాధించినటువంటి వారు. వారు రాసినటువంటి ఎర్రగాజులు కావచ్చు, మనోదర్పణం కావచ్చు, ఈ రెండు పుస్తకాలు, ఎర్రగాజులు అయితే తెలంగాణ ఉద్యమానికి ఒక కరదీపికలాగా నిలిచినటువంటి ఉత్తమ కవిత్వం కలిగినటువంటి పుస్తకం, అట్లాగే మనోదర్పణం వారి యొక్క తొలి కవితా సంకలనం త్వరలోనే మరిన్ని ముందుకు వస్తుంది, ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ మరి వారి కవితలు చదవాల్సిన కోరుతు. అనేకానేక పంక్తులను పేరుస్తూనే ఉంటుంది మనసు చెలిమే భావాలను తోడుతూ, అనేకానేక పంక్తులను పేరుస్తూనే ఉంటుంది అయినా మనసు చల్లారదు. ఏదో వెలితి, ఏదో తపన, ఏర్చి కూర్చి పొందికగా అల్లుకున్న కవిత్వపు జలపాతంలో మనసు తడిసి ముద్దవుతుంది, స్వాంతన పడుతుంది. అదొక మత్తు. అదెంతసేపు? మళ్ళీ ఏదో వెతుకులాట. మనుషులను నిరంతరం చదువుతూ వెతికి వెతికి సమస్యల గుండె లోతుల్లోకి దూరి తానో కన్నీటి సంద్రమై నిట్టూర్పుల సునిగుండంలో కాసేపు ఈది వెంటనే ఒక కాంతి పుంజమై ఎగిసి ఒక కవిత్వ శాంతి కపోతాన్ని ఎగురవేస్తుంది. మనసెప్పుడూ ఒక పచ్చి బాలింత, సమసమాజ నిర్మాణానికై పొరిటి నొప్పులు పడుతూనే ఉంటుంది. బాధిత సంఘటనల చుట్టూ తానొక ఉప్పు కవచమై నిలుస్తూ జవాబును వెతుకుతుంది కవి. కవి మనుషుల చుట్టూ, మనసుల చుట్టూ తుమ్మెదై పరిభ్రమిస్తూ జీవన సారాన్ని గ్రోలుతుంటాడు. కావ్యపు తుట్టెను అల్లుతుంటాడు. అతడికి నిద్ర ఒక కలవరింత, మెలుగో ఒక యోగ నిద్ర. సంసార సాగరంలో కళానికందని సృజన సంపదలెన్నో, అందిన కవిత్వపు ఆణిముత్యాలే నిక్కమైన సంపదలు. నిజమే అక్షరాల అతడు ఒక కవి. కవనాన్ని తపించి మనస్సు. ధన్యవాదాలు. దొరుకుతున్నట్టుగా శారద మేడం గారి ఈ కవితలో కూడా మనము ఏది మంచి కవిత అనుకుంటాము, లేదా కవితని ఎట్లా బయటకు తీసుకురావాలనుకునే అంటే కొత్తగా రాస్తున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇంకా దాంట్లో ఒక పరిపుష్టిని సాధించాలనుకునే వాళ్ళకి మంచి ఉదాహరణగా ఈ కవిత నిలబడే అవకాశం ఉంది. నిజానికి ధారణలు అంటే వింటూ ఉండడం కూడా కొన్ని కొన్ని పదాలు దొరకనంత చిక్కని పద సంపద దీంట్లో పడింది. ప్రధానంగా కవిత్వాన్ని అభివ్యక్తీకరించేటప్పుడు నిర్మాణం, ఆ కవి మధ్యలో బాడీ ఆఫ్ ది పోయం అనుకోవచ్చు, ఆ కవిత్వ నిర్మాణం అనేది ఎట్లా ఉండాలి అనే దానికి మంచి ఉదాహరణ కవిత. అంటే పోలికలు చెప్తున్నామా, లేకపోతే ప్రతీకలు వేస్తున్నామా, లేకపోతే భావచిత్రాలు వేస్తున్నా, ఎన్ని భావచిత్రాలు పడ్డాయంటే సాంత్వనం దొరకడానికి కన్నీటి సందరం కావడం, గొప్ప కన్నీటి సందరం కావడం భావచిత్రం, కవిత్వ శాంతి కపోతం ఎగరేయడం అనేది అటువంటిది కావచ్చు, కవిత్వం పచ్చి బాలింత అయితే తప్ప
బాలితనమైతే తప్ప కవిత్వం రాయలేదు. నిజానికి కవులకి అవకాశం ఉండదు ఈ మామూలుగానైతే ఈ ప్రసవ వేదన, కానీ కవిత్వ ప్రసవ వేదన ప్రతి కవికి కూడా దొరికే అద్భుత అవకాశం. అట్లా ఇక్కడ బచ్చి బాలితనంలో కవితను అభివ్యక్తీకరించడానికి చేసే ప్రయత్నం లాగా చెప్పడం, జీవన మధువును కోరడానికి తుమ్మిద తిరుగుతూ ఉండడం అని చెప్పడం, అన్నీ అసలు నిద్ర కవిత్వం నిద్ర కలవరిద్ర అసలు కవి యొక్క యోగ నిద్రలో ఉంటాడు. చాలా మంచి మాట అన్నమాట. కవి మనం కూడా ఇక్కడ రూబాయిలో రాసుకున్నట్టుగా నిద్ర పుచ్చడానికి కవిత్వం, నిద్ర లేపడానికి కవిత్వం. నిజానికైతే నిద్ర లేచిన తర్వాత విచ్చుకునే సూర్యోదయం ఒక కవిత్వం అని ఇక్కడ రాసుకున్నాం. అంటే 24 గంటలు కవి కవిగా ఉంటే తప్ప ఉత్తమ కవిత్వాన్ని మరి ఆవిష్కరించలేడు. అట్లా మంచి కవితను సాంద్రత గల చిక్కని చక్కని కవితను ఈ వేదిక మీద ఈరోజు మీరు ఆవిష్కరించినారు. ప్రపంచ కవితా దినోత్సవం రోజున మంచి కవితను మాకు అందించి మనస్వి కవి ఎట్లా అవుతున్నారో చక్కగా చెప్పినారు. మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ స్వర్ణ సమత గారిని ఆహ్వానిస్తున్నాను. స్వర్ణ సమత గారు కూడా పేరులోనే బంగారం, మనిషి తీరులో కూడా అంతే. వారు కవిత్వం రాసిన, కవిత్వ ప్రచారం చేసిన, కవుల గురించి చెప్పిన అందరి వాళ్ళుగా అందరి వారుగా నిలబడేటువంటి స్వభావం స్వర్ణ సమత గారికి ఉంది. మరి వారి గొంతు నుంచి ఈరోజు మంచి కవిత కానీ పాట కానీ. ఇంధూరియువత స్వచ్ఛంద సేవ వ్యవస్థాపకులు ముందుకుని సాయిబాబా గారికి ముందుగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచ కవితా దినోత్సవం, నిజాం నవాబు కాలంలో కవులు లేరన్న మనకి అపకీర్తి వచ్చినప్పుడు సురవర ప్రతాపరెడ్డి గారు ఏం చేసింది, గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణలో కవులు ఉన్నారని నిరూపించడం జరిగింది. తెలంగాణలో కవులు ఉన్నారని నిరూపించడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కవుల సంఖ్య పెరుగుతుందని నేను చెప్తున్నాను. ఈ మధ్య నేను సాహిత్య కార్యక్రమంలో తక్కువగా పాల్గొంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మన సభాధ్యక్షుడు చేకానుప్రాస అలంకారంలో వంద వందనాలని రూపక అలంకారంతో వసంత లక్ష్మణ్ గారు. అంటే ఈరోజు మన ప్రపంచ కవితా దినోత్సవానికి ఒక అలంకారాన్ని చేకూర్చారు ఇరువురు. మనస్వి అనే కవితతో సంసార సాగరంలో మంచి పడే తపన డాక్టర్ శారద అమ్మాళ్ళ గారు నిరూపించడం. నా కవిత ఆశు కవిత్వం, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. శిశువు ఏడు అక్షరాలు లేని శిశువు ఏడు శిశువు రోదన ఓ భావన కవి. మాతృ స్తన్యం నుంచి అమృతధారను బ్రోలిన తన ఉదరంలో నింపుకున్న జ్ఞానమే ఒక కవిత్వం. మాతృస్తన్యం నుంచి అమృతధారను తన ఉదరంలో జ్ఞానరూపంలో నింపుకున్నది ఒక కవిత్వం. బుడిబుడి అడుగులతో తడబడుతున్న నడకలతో సాగే అక్షరరూపం లేని భావమే ఒక కవిత్వం. ముద్దు ముద్దు పలుకులతో ముచ్చటగొలిపే అపురూప మధుర వాక్కులే కవిత్వం. పసిప్రాయంలో బుడిబుడి నడకలతో బడిలో చేరి ఒజ్జబడిలో ఓనమాలు నేర్చుకునే అక్షరమే ఓ కవిత్వం. పలక పట్టుకొని బల్బంతో ఓంకార రూపంలో నేర్చిన శ్రీకారమే ఓ కవిత్వం. ఓంకార రూపంతో నేర్చిన శ్రీకారమే ఓ కవిత్వం. సమాజంలో అనుభవాల గుణపాఠంలో పాఠాలు నేర్చుకుంటూ పసిప్రాయంలోనే సమాజాన్ని చదివిన తన
ఎదుగుతున్న వయసులో స్నేహితుల మధ్య తన ఇబ్బందులను పంచుకున్న మధుర జ్ఞాపకమే ఓ కవిత్వం. స్నేహితుల మధ్య తన ఇబ్బందులను పంచుకున్న మధుర జ్ఞాపకమే ఓ కవిత్వం. యుక్త వయస్సులో తెలిసి తెలియని తప్పటడుగులో చేసిన తప్పులను సరిదిద్దుకునే ఓ చేదు జ్ఞాపకమే కవిత్వం. వివాహం అనే బంధంలో సంసార సాగరం ఈదుతూ ఎన్నో ఎదురు దెబ్బలు ఆటుబోట్లతో తన భావగాఢతతో భావన సౌజన్యానికి ఓ సౌజన్య రూపంతో రాయగలిగే అక్షరమే ఓ కవిత్వం. హృదయం అనే అగ్నిగుండంలో రగిలే అగ్ని కణాల నుంచి వచ్చే ఓ అగ్ని కణమే అక్షర రూపమై మెరిస్తే అది కవిత్వం. కన్నీటి ధారను తన పాలిలో నింపుకొని జాలువాడుతున్న కవితా ప్రవాహమే ఓ సాహిత్యం. సాహిత్యం సమాజ హితాన్ని చేసేది, సమాజ హితాన్ని కోరేది సాహిత్యము. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పైన ధన్యవాదాలు. ప్రారంభంలో ఆశోగా పద్యాలు చెప్పిన వాళ్ళు చరిత్రలో నిలిచిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఒక శ్రీనాథుడు, ఒక వేమన, ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆ తర్వాత కాలంలో కూడా పద్యాన్ని ఆధారంగా చేసుకొని మంచి చమత్కారం కలిగినటువంటి ఆశువులను చెప్పిన వాళ్ళు మనం చూసినాం. కాబట్టి పద్యానికి ఆశువుకి ఒక విడదీయలేని సంబంధం ఉంది. దానికి ఆశు వలన పద్యం బతికింది అని కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే చమత్కారాన్ని కోరుకునేటటువంటి వారికి పద్యం ద్వారా ఈ చమత్కృతిని ఆవిష్కరించినప్పుడు కవి కష్టాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా తనదైనటువంటి శైలిలో ఆవిష్కరించినటువంటి ఆశు పద్యాలు గొప్పగా రాణిస్తే మనం చాలా చమత్కారాన్ని తెలుగు సాహిత్యంలో చెప్పుకుంటాం. ఒక రాజుగారి దగ్గర ఒక కవి వెళ్ళినాడు. రాజుగారేమో ఇతనికి కవికి ఏదో పద్యం చెప్తేనో కవిత్వం వినిపిస్తేనో సన్మానం చేస్తారని మాటిచ్చినాడు. కానీ ఎందుకో తప్పినాడు. కవి మనసులో ఒక కోపం ఉంది, కానీ రాజుగారిని ఏమనలేడు. ఏమనంటే ఏముండదని ఆయనకు తెలుసు. కాబట్టి రాజుగారేమో ఇంకో పద్యం చెప్పని కోరుకుంటున్నాడు. ఈయన కోపాన్ని ఆశువుగా ఒక చమత్కృతితో తనకు కావలసినటువంటి కోపం, రాజుగారి మీద కోపాన్ని కూడా ప్రకటించుకునే విధంగా గొప్ప పద్యం చెప్తే తెలుగు సాహిత్యంలో అది చాలామంది గుర్తు చేసుకుంటూ ఉంటారు. రాజుగారికి నిజానికి ఒక కన్ను ఉంది, ఆయనకు ఒక కన్ను ఉన్న గుడ్డివాడు, గుడ్డి తన ఉంది ఆయనకి. ఆ గుడ్డివాడిని ఆయన సంబోధించాలనే లోపల కవికి ఆలోచన. ఎట చెప్పాలి? అన్నాతిని గూఢహరుడవు, అన్నాతిని గూఢకున్న అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటి లేదు గాని కౌరవపతివే అన్న. ఇది నిందాస్తుతి, స్తుతి నింద నిజానికైతే. పైకేమో స్తుతిలాగా ఉంది. అన్నాతిని కూడా హరుడవు, అన్నాతి ఆ స్త్రీ పార్వతిని కలిసినప్పుడు నువ్వు సాక్షాత్తు శివుడివే అన్నాడు. ఎందుకంటే పార్వతితో కలిసి ఉన్నప్పుడు సాక్షాత్తు శివుడు అంటే మూడు కళ్ళు కలిగిన వాడే. పార్వతికి రెండు కళ్ళు, ఇతనికి ఉన్నది ఒక కళ్ళు. కాబట్టి మూడు కళ్ళ శివుడివే. అన్నాతిని గూడకున్న అసుర గురుండవు. నువ్వు ఒకవేళ ఆ స్త్రీతో లేకపోతే ఎవరితో లేక ఒంటరిగా ఉంటే నువ్వు అసుర గురుడవు, శుక్రాచార్యుడివే. శుక్రాచార్యుడు కూడా ఒకటే కన్ను ఉంటుంది. అన్నా తిరుమల రాయ, రాజుగారి పేరు అన్నా తిరుమల రాయ, కన్నొక్కటి లేదు కానీ నీ కన్నొక్కటి అధికంగా ఉన్నది కానీ కౌరవపతివే, నువ్వు సాక్షాత్తు ధృతరాష్ట్రుడివే అన్నాడు. ధృతరాష్ట్రుడికి రెండు కళ్ళు లేవు. కాబట్టి ఈ చమత్కారం ద్వారా తన కడుపులో ఉన్న అక్కసును వెలగర్చుకున్నాడు, చమత్కృతిని సాధించినాడు. రాజుగారికి ఏమర్థమైందో కానీ గొప్ప సన్మానం కూడా చేసినాడు.
తర్వాత తర్వాత అట్లా ఆసులుగా వచ్చిన పద్యాలు తెలుగు సాహిత్యాన్ని రసవత్తరం చేసినవి చాలా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మరి కానీ స్వర్ణ సమత మేడం గారు ఈరోజు ఆశువుగా వచన కవిత చెప్పింది. నాకు తెలిసి వచన కవిత్వాన్ని ధారణ చేయడమే కష్టం. మనం రాసిన కవితల్ని మరొకసారి చెప్పడం, పద్యం అంటే చెప్తామేమో కానీ కవిత్వం చెప్పడం కష్టం. అందులో వచన కవితను మనిషి యొక్క పుట్టుక నుంచి చివరి దాకా కవిత్వం శాఖలు శాఖలుగా మజిలీలు మజిలీలుగా ఎట్లా దోహదం చేస్తున్నట్టు అద్భుతమైన కవిత చెప్పింది. చాలా సరదాగా ఉండే సమత మేడంలో ఒక గాఢమైనటువంటి మంచి కవిత, సీరియస్ కవిత లాగా చెప్పుకునే వచ్చింది. దీనిని కొంచెం పేపర్ మీద పెట్టి మనం ఇందాక అనుకున్న కొన్ని కవితా దినుసులు దట్టిస్తే అద్భుతమైన కవిత అవుతుంది మేడం. మీకు హృదయపూర్వక అభినందనలు. తర్వాత చిన్న శంకర్ గారిని ఆహ్వానిస్తూ, చిన్న శంకర్ గారు తెలియని సాహితీ లోకం లేదు. వారు శంకర్ లైబ్రరీతో తెలుగు నిజామాబాద్ జిల్లా సాహిత్యాన్ని తీసినటువంటి మేలు కవులందరికీ తెలుసు. అట్లాగే మంచి గాయకులు వారు పద్యాన్ని చక్కగా ఆలపించగలుగుతారు. 7 పదుల వయస్సుల్లోనూ కూడా మరి సాహిత్య సభల వెంట 7 గుర్రాలు అర్థం ఎక్కినంత ఉత్సాహంగా వచ్చే వారి స్వభావం అందరికీ కూడా ఆదర్శనీయం. చిన్నశంకర్ గారికి స్వాగతం. సాధారణంగా మన తెలుగులో 56 అక్షరాలు, వాటిని పదయుక్తంగా ఏరి కూర్చి పదములను రాయడము, భావయుక్తంగా రాయడమే కవిత్వం. నేను ఈరోజు సాధారణంగా ప్రతి కవి అనేవాడు ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒకటి కవిత్వం రాయాలనే ఉద్దేశము ప్రతి వారికి ఉంటుంది. ఉండాలనే వాడే కవిత్వం కవిగా పరిగణించబడతాన ఉద్దేశం నా ఉద్దేశంతో నేను కూడా. ప్రపంచమునందున పలు భాషలో కవులు ప్రతి పను చూపగలిగి బహు ప్రచారముందిరి. తెలుగు భాషనందున తేజమునుగా మన కవులు మధుగా గోలి నటుల మధుర కవితలల్లివి. నన్నయ్య తిక్క నంటి నెందరో మహాకవులు పద్య గద్యములన్నీ పట్టుదలుగా రాసిరి. వివిధ ప్రక్రియలందు విరివిగా రచించిరి చెప్పదలివిగా చేసిన రచనలెన్నో. రకాల శీర్షికలుగా రసపట్టు నదించి జనమునందున కలిసి జాతిను ధరించిరి. రసపోషణ కలిగి రగడలుగా రచించి రంజిల్లగా చేసిరి రమ్యంగ పాడిరి. సుప్రసిద్ధముగాను సుకవితలనందించి చాటుకురుగా చెప్పి చరితనందు నిలిచిరి. మంచి మంచి కవితలు మధురమై నుండగా సాయి దీక్షలన్నీ సముచితంగా నిలిపిరి. నేను కూడా ఒక 100 రూపాయలు రాశాను. సౌహృదులైనటువంటి సోదర సోదరి మండలికి అందరికీ కూడా కవిత దినోత్సవ శుభాకాంక్షలు. వాస్తవంగా నేను కవిని కాదు, కథలైతే అప్పటికప్పుడు ఏదైనా సబ్జెక్ట్ ఇచ్చినా రాసే ఆలోచనలు ఉన్నాను, కానీ కవితలైతే నాకు చేత కాదు. అయితే
ఎన్నెన్నో మొన్న రెండు రౌండ్ల నుంచి మన వాళ్ళు కవిత దినోత్సవాన్ని గురించి లేదా ఉగాది సందర్భంలో అయోధ్య రామాయణం గురించి కవితలు రాయమని రాయండి అని మన దాన్ని గ్రూప్లో పెడతా ఉన్నారు. ఎవరో ఒకరు రాశారు కవి రాయని వాడు కవి కాలేడు అని. కనీసం ఈరోజు రోజు కష్టాలు ఎన్నున్నా పర్వాలేదు కానీ పండగనైనా కాస్త సంబరంగా చేసుకోమని. బాధలు ఎన్నైనా ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఉండాల్సిన సంసారంలో కూడా అనేక రకాలుగా ఉంటాయి. అయితే కనీసం పుట్టినరోజునైనా ఒకసారి గుర్తు చేసుకుని సంబరపడండి అనే భావన నాలో కలిగింది. సో ఇలాంటి ప్రోత్సాహాలు కూడా అవసరమే. వచ్చాయా, కవిత చిక్కగుందా చక్కగా ఉందా పచ్చగైందా ఎప్పెట్టుగా ఉందా అనేది వదిలేసేసి కనీసం ప్రయత్నం చేస్తే ఒకసారి లేకపోతే ఒకసారి తిరగతిరగ విముక్తి యోగానుండు అనే ఆలోచన వచ్చి ఒక రెండు మూడు చరణాలు రాసుకొచ్చాను. అది ఏంటంటే దానికి ఏమంటారు దాన్ని ఉత్ప్రేక్ష అంటారా, ఏమంటారు సార్ అలంకరణ ప్రోత్సహించేది. ఆ మాటలకు తల ఒక్కి రాసినటువంటిది అక్షరాలు చేసి వెదజల్లేవాడు కవి. సహజమైన అక్షరాల కూర్పును ఆయుధం చేసి ప్రగతి ద్రోహుల తరమేవాడే కవి. ప్రగతి పదం అనే విత్తనం నాటి భవిష్యత్తుకు బాట చూపేవాడే కవి. ఇది నా ఆలోచన. థ్యాంక్ యూ. మీరు కవిత ఇంకో రెండు కూడా ఉన్నాయి కానీ మీరు ఇక్కడ దొరకలేవు. ఈరోజు అనుకున్నాం కనీసం దారంసారన్నట్టు పుట్టినరోజు నాడైనా ఏదైనా ప్రత్యేకతను కొత్త డ్రెస్ అన్నా వేసుకుంటారు పిల్లలు ఎవరైనా. అట్లాగే కవి కవులు పుట్టినరోజు ఒక రకంగా ఈ కవిత దినోత్సవం కాబట్టి ప్రతి ఒక్కరు కవిత రాయాలని. ఉదయం చిన్న కవిత నేనే పెట్టినాను సార్. ఈరోజు కవిత రాసిన వారే కవి, ఈరోజు కవిత రాసిన వారే కవి, ఈరోజు కవిగా పూసిన వారే కవి. ప్రపంచ కవితా దినోత్సవం కదా, ప్రపంచ కవితా దినోత్సవం కదా, ఈరోజు కవిని మోసిన వారే కవి అని. కవిని మోసిన వారు అంటే ప్రస్తుతి చేసిన వారు. అట్లా నిజమే, మనం కవులుగా ఒక రోజును ప్రకటించుకున్నాక ఆ రోజు ఎట్టి పరిస్థితులను ఒక కవితగా బయటకు వస్తాం. మీరు మంచిగా ఇంకా రెండు మూడు కూడా రాసినారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదం తెలుసుకుని అన్న ఒక మాట మాట కవిత ఇష్టం. కవులు కవయిత్రులు అదేవిధంగా మరి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులైనటువంటి సాయిబాబు మరి పెద్దలకు అందరూ కూడా ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు. ప్రపంచం లోపల నిలకట్టలేనటువంటి సంపదలు రెండే రెండు, ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. ఈ రెండు విషయాలు కూడా మరి ఎవరు సంపాదిస్తారంటే కేవలం కవులే మాత్రమే నేను చెప్పాలి. ఎందుకంటే కవులు తాను మనశ్శాంతిని పొంది ఇతరులు కూడా మనశ్శాంతి చేస్తారు, అదేవిధంగా తాను సంతృప్తి పొంది ఇతరులు కూడా సంతృప్తి చెందే విధంగా మరి వారి యొక్క కవిత గానంతో అందరినీ కూడా ఆదర్పజేస్తూ ఈ విధంగా నేడు కవులు ప్రపంచవ్యాప్తంగా అందరి యొక్క మనసులో ఉంటుంది భావాలన్నింటినీ కూడా ఒక అక్షరం చుక్క వేయి ఒక సిరా చుక్క వేయి మెదళ్ళ కదలికలు అని చేస్తారనే విధంగా మరి ఎవరది కాళోజీ నారాయణరావు గారు అన్నారు. అదేవిధంగా మరి కవులు కూడా చూడటానికి మామూలుగా ఉంటారు కానీ వారు రాసేటువంటి యొక్క మరి మాటలు పుటల్లాగా ఉంటాయి, అది
లక్ష మేదళ్లకు కదలికలు కనిపిస్తాయి. ఇది వాస్తవమైన విషయం. అంతేకాదు కవులు రాసేటువంటి యొక్క విధానం ఏ విధంగా ఉంటాయంటే వాక్భూషణం లాగా ఉంటాయి. మానవునికి భూషణం అటువంటిది మాటల ద్వారా వాక్భూషణం అని అంటారు. వాక్భూషణం అంటే ఎవరైతే చాలా చక్కగా మాట్లాడి ఇద్దరిలో ఒక మనసును నొప్పించకుండా మాట్లాడగలుగుతారు వాళ్ళు మరి వాక్భూషణంగా చెప్పుకుంటారు. అయితే మరి వాక్భూషణం అటువంటిది ఈ కవులు వాళ్ళ యొక్క రచన లోపల తెలియజేస్తుంది. ముఖ్యంగా వాక్భూషణం లోపల భూషణము నాలుగు రకాలు. మరి మృదు భాషణంలో నాలుగు మృదు భాషణం, అదేవిధంగా మరి మిత్ర భాషణం, తర్వాత సత్య భాషణం, ప్రియ భాషణం. ఈ నాలుగు భాషణాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మరి ఆ వ్యక్తి యొక్క విషయాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి విధానాన్ని తన యొక్క భాషను చెప్పకుండానే కవిత రూపం లోపల సమాజానికి తెలియజేసే విధంగా కవులు కవయిత్రులు వారి యొక్క మరి జీవితాన్ని కొనసాగిస్తూ వారు ఆనందంతో ఇతరులకు ఆనందింపజేసేటువంటి ఒక ఏకైక వ్యక్తులు కేవలం కవయిత్రులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు మాట్లాడరు కానీ సభ్యుడు మాట్లాడు ఈ స్థానబలం బాగుంది. సార్ చెప్పిన మాటల నుంచి కవిగా ఉండడం అనేది ఒక అదృష్టం. కవిత్వం చక్కగా ఈనాటి సందర్భాన్ని పురస్కరించుకొని కవిత్వం అవసరం, కవులు ఎట్లా సత్యవాను కలిగి ఉంటారు అన్నట్టుగా వారు చెప్పినారు. నిజమే, ఇట్లాంటి రోజునన్నా మనం కవులుగా రాణిస్తున్నందుకో నిలబడుతున్నందుకో మనం మనకి మనల్ని మనం అభినందించుకోవాలి. ఉదయమే ఒక రూబాయి పెట్టుకున్నట్టుగా మట్టి చేతులలో పూసిన చెమట మొలక కవిత్వం, మట్టి చేతులలో పూసిన చెమట మొలక కవిత్వం, అక్షర యాత్రలో కలిసిన మొదటి పలక కవిత్వం, అక్షర యాత్రలో కలిసిన మొదటి పలక కవిత్వం. అదృష్టం వరిస్తేనే కవి జన్మ కలుగుతుంది, అదృష్టం వరిస్తేనే కవి జన్మ కలుగుతుంది, మనసు తోటలో వాలిన మమత చిలుక కవిత్వం. అదృష్టం వరిస్తేనే కవి జన్మ కలుగుతుంది. కాబట్టి మనం ఆ జన్మను నిలుపుకుంటూ సార్థకం చేసుకుంటూ మనకు మనం ఉపయోగపడుతూ సమాజానికి కూడా ఉపయోగపడే లాగా మన కవిత్వాన్ని తీర్చిదిద్దుకుంటామని తెలియజేసుకుంటూ ధనంజయని ఆహ్వానిస్తున్నాను. కవిత యువకవి, తాను బోధన్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా సేవలు అందిస్తున్నాడు. మంచి కవిత్వాన్ని రాస్తూ మంచిగా సభలను ఎప్పుడు వస్తూ చక్కగా కవిత్వం రాయడం అనేది మా ధనంజయలో కనిపిస్తుంది. ధనంజయ కవిత ధనంజయ కావాలని ఆహ్వానిస్తుంది. ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నేను రాసింది కవిత్వ కాదు కూడా నాకు తెలుసు సార్, రాశాను. దీనికి ఇన్స్పిరేషన్ బ్రదర్ సాయిబాబు గారే. ఆకలి మహా చెడ్డది, ఆకలి మహా చెడ్డది, మనిషిని మృగాన్ని చేస్తుంది, మనసుని మసిభారం అంటది. ఆకలి మహాకడ్డుది, ఆకలి మహాకడ్డుది, మనిషిని కంటనీరు పెట్టిస్తుంది, మనసుని కకావికలం చేస్తుంది. ఆకలి మహామత్తుది, ఆకలి మహామత్తుది, మనిషిని జిత్తులో పడేస్తుంది, మనసును చిత్తు చిత్తు చేస్తుంది. ఆకలి మహామొండిది, ఆకలి మహామొండిది, మనిషిని గొండానం చేస్తుంది, మనసును బండరాయి చేస్తుంది. ఆకలి మహాదండిది, ఆకలి మహాదండిది, మనిషిని దొడ్డిదారి తొక్కిస్తుంది, మనసును అడ్డదారి పట్టిస్తుంది. ఆకలి మహాగుబులి, ఆకలి మహాబుగులిది, ఆకలి మహాబుగులిది, మనిషిని దిగులు తెప్పిస్తుంది, మనసుకు తెగులు పట్టిస్తుంది. ధన్యవాదాలు. ఎంపిక చేసుకున్నప్పుడు కూడా దాన్ని వివిధ కోణాల నుంచి దర్శింపజేస్తే మనం దానికి అనుకూలమైనటువంటి ఒక అందమైన అభివ్యక్తిని తయారు చేసుకుంటాం అన్నట్టుగా చక్కటి పదాలు పడ్డాయి. ఆకలి చెడ్డది అన్నాడు, అక్కడ మొదలైంది అనుకుంటే ఇందాక దారాల కడ్డుది అన్నాడు. ఈ కడ్డుది పదం అచ్చంగా నిజామాబాద్ పదమే, తెలంగాణ పదం కూడా కాదు.
మీరు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట ఎప్పుడైనా ఎవరైనా కట్టు అట్లాంటి పదం వాడితే మీరు నిజామాబాద్ అని డౌట్ అడిగేస్తారు. అంటే అది మనకున్నటువంటి గుర్తింపు పదం, అది దాన్ని చక్కగా ఈ కవితలో పూర్తి చేసినారు మత్తుది అంటూ చివరిదాకా ఒకే దాన్ని తీసుకెళ్తాడు. అంటే కవిత లక్షణాలు ఇది కూడా ఒకటి ఏంటంటే ఎట్లా ప్రకటిస్తున్నామో దాన్ని చివరిదాకా తీసుకెళ్ళడం, మళ్ళీ ఒక మంచి ముగింపునివ్వడం కూడా కవిత నిర్మాణంలో భాగంగా మనం అనుకుంటాం. కాబట్టి ధనుంజయ రాస్తున్నాడు, ఇంకా రాయాలి, అనేక కార్యక్రమాలకి వస్తూ తనను తాను చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఇట్లాంటి కవిత కార్యక్రమాలు, ఇది కవి సమ్మేళనం మాత్రమే కాకుండా మనం అనుకున్నట్టు ఒక చిన్న కార్యశాల లాగా ప్రణాళిక వేద్దామని మా సాయిబాబు అన్నారు. మరొకసారి నిజానికి పూర్తి సమయం మనకు దొరకలేదు ఒక కవిత్వ నిర్మాణం గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడగలిగిన వాళ్ళే కాబట్టి మరొకసారి ఎప్పుడైనా అట్లాంటి సంపూర్ణమైనటువంటి కవిత కార్యశాల పెట్టుకుందాం. విన్నాను అంటే చదివినా మీ రూపాయలు కూడా రాగం ఒకటి సెలెక్ట్ చేసి దాన్ని ఒకటి రూపకల్పన చేస్తాను. కవి కవిత్వానికి ఒక శ్వాసంటుంది, కవిత్వానికి ఒక శ్వాసంటుంది, చెవి నొక్కి వింటే కవిత్వానికి ఒక భాష ఉంటుంది, కలమొక్కి వింటే కవి కవి నీవు గుండెను ఆర్పే నీవు గుండెను అర్పిస్తేనే నిలబడతా, నీవు గుండెను అర్పిస్తేనే నిలబడతావు, కవిత్వానికి ఒక అవిత్వ కవిత్వానికి ఒక ఆశుంటుంది, కవిత్వానికి ఒక ఆశుంటుంది, కాలమొగ్గి వింటే శృతి కలిపి పాడాలని ఉన్నది, నీ పదముల జత కలిపి ఆడాలని ఉన్నది, నీ గ్రంథుల శృతి కలిపి పాడాలని ఉన్నది, నీ పదముల జత కలిపి ఆడాలని ఉన్నది, వెన్నెలై నీ రూపం వెంటాడు కవి సమ్మేళనం.
అట్లాగే కవిత్వ నిర్మాణంలో మెలకువలనే అంశం మీద మరి కవి సమ్మేళనానికి అనుబంధంగా కొన్ని అంశాలను మాట్లాడుకుంటూ మన ముందుకు వెళ్ళినటువంటి క్రమంలో చివరి దశకు వచ్చేసినాము. ఒక నిమిషం, ఎవరు కవులు అంటే ఈ రుబాయి రాగాల్లో అనుకున్నట్టుగా వసంతాలకు వన్నెలద్దడి నవవసంతమే కవిత్వం, వసంతాలకు వన్నెలద్దడి నవవసంతమే కవిత్వం, ఇంద్రధనువుకు వర్ణమల్లెడి ఇష్టవర్ణమే కవిత్వం, సత్యమైనది నిత్యమైనది శాశ్వతత్వము సత్వమైనది, సత్యమైనది నిత్యమైనది శాశ్వతత్వము సత్వమైనది, గాలి పులుకుకు గంధమిచ్చడి గాలి పులుకుకు గంధమిచ్చడి మేలు తలపే కవిత్వం అని. వసంతానికి మరో వసంతాన్ని ఊహించడం కవిత్వం అవుతుంది. ఇంద్రధనస్సుకి ఇంకొక వర్ణాన్ని, ఏడు రంగులకు ఎనిమిదో రంగును అందితే అది కవిత్వం అవుతుంది. గాలి పులుగు, గాలి ఏదైతే వీస్తుందో దానికి గంధం యొక్క పరిమళం అందేది కవిత్వం అవుతుంది. అలాంటి శాశ్వతమైన కవిత్వాన్ని మా కవులందరూ కవిలోకం అంతా మరి ఆవిష్కరిస్తుంది తెలియజేసుకుంటూ చివరిలో కవిత్వ నిర్మాణం గురించి అడపదడప మాట్లాడుకున్న మాటలన్నింటికీ లక్షణాలన్నింటికీ లక్ష్యంగా ఉండే ఒక చిన్న కవితతోని ముందుకెళ్దాం. కవిత శీర్షిక కవి, కవి చాటలో ఏం చెరుగుతున్నావు, కవి చాటలో ఏం చెరుగుతున్నావు, పొల్లు అక్షరాలను తీసి పండే అక్షరాలను మిగిలిస్తూ. కవి పొలంలో ఏమేరుతున్నావు, కవి పొలంలో ఏమేరుతున్నావు, కలుపు పదాలను ఏరేస్తూ ఫలించే పదాలను రాస్తూ. కవి ఏం జల్లెడబడుతున్నావు, కవి ఏం జల్లెడబడుతున్నావు, కుదరని వాక్యాలను రాలుస్తూ ఎదిగే వాక్యాలను పేరుస్తూ. కవి ఉలితో ఏం చేస్తున్నావు, కవి ఉలితో ఏం చేస్తున్నావు, పొసగని భావుకథారాయిని తొలిచేస్తూ, పొసగని భావుకథారాయిని తొలిచేస్తూ నిలిచే కవితా శిల్పాన్ని చెక్కేస్తూ. కవి కవి మరి నీవింత శ్రమ చేస్తే నీ చెమట కనిపించదేమి, కవి నీవింత శ్రమ చేస్తే మరి నీ చెమట కనిపించదేమి, అది సహృదయుల మనసుల్లో కవితా నదిగా ప్రవహిస్తున్నది. కవి చెమట అంతా, కవి శ్రమ అంతా కవిలో కనిపించదు, సహృదయుల్లో కనిపిస్తుంది. మనం రసనిష్ట అనే మాట మాట్లాడినప్పుడు కూడా ప్రాచీన అలంకారికుడు చెప్పింది అదే. రససిద్ధి ఎక్కడ జరుగుతుంది, కవిలోనా కవితలోనా పాఠకుడిలోనా రసహృదయుల్లోనంటే చదివేటటువంటి రసహృదయుడు హృదయుడైనటువంటి పాఠకుడిలోనే రససిద్ధి జరుగుతుంది. పాఠకుడు కవి ఒకే రకమైనటువంటి భావాలలోకి చేరుకున్నప్పుడు ఆ కవిత్వం విజయవంతమైందిగా లెక్క. కవి తాను అనుకున్నది తాను సంతోషపడ్డప్పుడు కాకుండా పాఠకుడు కూడా అదే సంతృప్తిని పొంది అదే భావుకత ద్వారా ఆ గొప్ప ఆనందాన్ని కలిగి మరీ మరీ ఆ కవిత్వాన్ని నెమరు వేసుకుంటూ ముందుకెళ్తే దాన్ని ఉత్తమ కవిత్వంగా మనం భావిస్తూ ఉంటాం. మరి ఈరోజు కూడా మన వేదిక నుంచి ఈ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఉత్తమ కవితా పంక్తులు చాలా వచ్చినాయి. వీటన్నింటినీ మనమందరం కూడా నెమరు వేసుకుంటూ మరొక కవితా సభ వైపుగా వెళ్దామని మరి ఈనాటి కవి సమ్మేళనం అట్లాగే ఈ కవిత్వ నిర్మాణంలో మెలకొరని అంశం మీద సాగినటువంటి చిన్న చిరు సందేశం కూడా మరి విజయవంతంగా ముగిసిందిగా ప్రకటించుకుంటూ వారి వారి కవితలను వినిపించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన కవులకు కవిత్రులందరికీ కూడా ధన్యవాదాన్ని తెలియజేస్తూ మరి ఇక్కడ ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జాతీయ గీతాలతో ముగించడం జరుగుతుంది. ఆనవాయితీ కాబట్టి అందరం జాతీయ గీతాలతో కార్యక్రమానికి స్వస్తి చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం.